హాయ్ అండి, నేను మీ 27 ఏళ్ళ కుర్రాన్ని. అంటే 16 ఏళ్ళ ఆడపిల్ల అని చెప్తారు కదా, ఆ టైప్లో 27 ఏళ్ళ కుర్రాన్ని అని ఏదో కొంచెం కొత్తగా ట్రై చేస్తాను. సరే, లాస్ట్ ఎపిసోడ్లో మనం ఏం మాట్లాడుకున్నాం అంటే, రే నువ్వు చేసిందో ఒక ఎపిసోడ్ రా, మళ్ళీ లాస్ట్ ఎపిసోడ్ అంటే ఏంటి అనుకుంటున్నారా? కరెక్టే, కరెక్ట్. అదే ఫస్ట్ ఎపిసోడ్లో మనం ఏం మాట్లాడుకున్నాం అంటే, డ్రీమ్స్ అనే వాటి గురించి మాట్లాడుకున్నాం. ప్రస్తుతం ఉన్న సిట్యువేషన్లో డ్రీమ్స్ అనేవి మనకు అవసరమా అనుకున్నాం. సో డ్రీమ్స్ అనే టాపిక్ గురించి మాట్లాడడం కాబట్టి, మీ ఒపీనియన్స్ మీరు నాకు మెసేజ్ చేయండి అని చెప్పాను. మీరు నాతో మాట్లాడారు, ఈ ఎపిసోడ్ కూడా చూసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ నాకు చెప్తారని, మనం అలానే సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నాం అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓకే, సో నేను చెప్పినట్టుగా రకరకాల మనుషులు ఉంటాం. సో కొంతమంది బేసిక్లీ చాలా సింపుల్, అంటే పెద్దగా కోరికలు ఉంటాయి. అంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్, అరే టిఫిన్ ఏం తింటారా అంటే తక్కువ మనకు ఆన్సర్ చెప్పలేరు. ఇంకొంతమంది, అరే ఏంటి నీకు ఏ కలర్ అంటే ఇష్టం, ఏదైనా పర్లేదురా అంటారు. సో ఇలాంటి వాళ్ళని అంటే మనం అప్పుడప్పుడు, మనలో చాలామంది ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో అప్పుడప్పుడు మనం ఏమనుకుంటాం అంటే, వీడికి ఒక డైరెక్షన్ లేదు, ఒక యాంబిషన్ లేదు, ఏదో బతికేస్తున్నాడు అంతే అనుకుంటాం. అండ్ అలానే నేను కూడా అనుకున్నాను, అంటే వాళ్ళని చూసి ఏంటి ఒక ఏముండదు, గోల్ ఉండదు, ఏదో బతికేస్తున్నారండి, గోయింగ్ విత్ ద ఫ్లో బ్యాచ్. అది లాస్ట్ టైం మాట్లాడుకున్నాను. అసలు ఏంటి గోయింగ్ విత్ ద ఫ్లో అంటే, ఈ కరోనా టైంలో, ఈ కరోనా పుణ్యం అని గోయింగ్ విత్ ద ఫ్లో అనే దాంట్లో ఉన్న పరమార్థం నాకు అర్థమైందండి. అండ్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, డ్రీమ్స్ అనేవి చాలా 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 హ్యాపీనెస్ని ఇస్తాయి. అంటే డ్రీమ్స్ అనేవి లిటరలీ ఇట్స్ లైక్ షుగర్. అంటే డ్రీమ్ ఏంటి షుగర్ లాగా ఏంటి అంటే, యూ పుట్ ఎ పించ్ ఆఫ్ ఆర్ టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ ఆర్ హనీ ఇన్ యువర్ మౌత్, చాలా స్వీట్గా ఉంటుంది అండ్ ఇట్ గివ్స్ యూ సమ్ కైండ్ ఆఫ్ ప్లెజర్. సో డ్రీమ్స్ అనేవి అలాంటివి అనమాట. అంటే యూ కెన్ హ్యావ్ యువర్ వైల్డెస్ట్ ఆఫ్ డ్రీమ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను సడన్గా ప్రైమ్ మినిస్టర్ అయిపోవచ్చు అంటే నా డ్రీమ్, లేదా సడన్గా నేను గాల్లో తేలుతా ఎగురుతా పక్షుల్లాగా ఉండొచ్చు. సరే సరే సరే, ఇవన్నీ ఫ్యాంటసికల్ డ్రీమ్స్. బట్ యా, రియాలిటీకి వచ్చేస్తే ఇలాంటి ఏదో డ్రీమ్స్ ఎవడు పెట్టుకోడు. బట్ రియాలిటీకి వచ్చేస్తే, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవుదాం అనుకోవచ్చు, లేదంటే ఒక మంచి సింగర్ అవుదాం అనుకోవచ్చు, లేకపోతే ఒక రైటర్ అవుదాం అనుకోవచ్చు, ఒక లాయర్ అవుదాం అనుకోవచ్చు, ఒక డాక్టర్ అవుదాం అనుకోవచ్చు. సో ఇలా ఒక కొన్ని గోల్స్ ఉంటాయి. అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, గోల్స్ లేనంత వరకు మన లైఫ్ చాలా సాఫీగా సాగిపోతుంటుంది. మరి అది యాదృచ్ఛికమా లేకపోతే ఏంటో నాకు తెలియదు, బట్ ఒక్కసారి మీరు గోల్ సెట్ చేసుకొని చూడండి, దారి మొత్తం అంటే దారి పొడవున గతుకుల మీద గతుకులు. అప్పుడు ఫస్ట్ టైం మనకు అనిపిస్తుంది అనమాట, అరే నీకంటే దరిద్రుడు ఈ ప్లానెట్ ఆఫ్ ద సారీ ఎర్త్ అనే ప్లానెట్లో ఉన్నాడారా, ఉన్నాడా అనిపిస్తుంది. సో అంత సిట్యువేషన్ వచ్చేస్తుంది. అంటే మనలో చాలామంది ఏంటంటే, ఈ జర్నీ చాలా పెయిన్ఫుల్గా ఫీల్ అవుతూ ఉంటాం. అంటే ఏంట్రా అమ్మా మనకి ఒకటి చేయాలని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇదంతా స్ట్రగుల్స్ మళ్ళీ నేను చెప్పేది ఎవరికంటే, లైక్ మిడిల్ క్లాస్ అండ్ లో క్లాస్ పీపుల్కి. అంటే హై క్లాస్ వాళ్ళకి డ్రీమ్స్ ఉండవా, లేకపోతే వాళ్ళు స్ట్రగుల్స్ ఉండవా అంటే వాళ్ళకి కూడా ఉంటాయి. అంటే బట్ మెటీరియలిస్టిక్ డ్రీమ్స్ అయితే అట్లీస్ట్ వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకుంటారు. అంటే ఒక
బీఎండబ్ల్యూ కొనుక్కుందామా, లేకపోతే ఒక మంచి స్పోర్ట్స్ బైక్ మీద తిరుగుదామా, ఇలాంటి చిన్న చిన్న డ్రీమ్స్ అయినా వాళ్ళకి ఫుల్ఫిల్ అవుతాయి కాబట్టి కొద్దిగా మనకంటే బెటర్గా ఉంటారు. అంటే మీకు అర్థమే ఉంటుంది కదా, నేను కూడా మిడిల్ క్లాసే. సో మనకి ఏవి అసలు మా చిన్నప్పటి నుంచి ఏది ఫుల్ఫిల్ అవ్వలేదు ఏంట్రా బాబు అంటే అన్న ఫీలింగ్ కూడా వచ్చేస్తా అప్పుడప్పుడు. అంటే లిటరల్లీ జర్నీ ఎలా ఉంటుంది అంటే కొంచెం గతుకులు 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 గతుకులుగా ఉంటుంది అన్నమాట. సో మనం ఈ జర్నీని చూసి ఏమనుకుంటాం అంటే చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. మన F2లో వెంకీ మామ చెప్పినట్టు వెంకీ ఆశ నేయాల్సి వస్తుంది, కానీ రియల్ లైఫ్లో మనకు అంత టైం కూడా ఉండదు. ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోతుంది, దానివల్ల కొంతమంది సిగరెట్టు, కొంతమంది మందు, కొంతమంది రకరకాల ఎడిక్షన్స్ అన్నమాట. సో నాకేమర్థమైందంటే కరోనా టైంలో పర్టికులర్లీ నేను ఏం నేర్చుకున్నానంటే, యా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మన గోల్ని మనం అచీవ్ చేసామా చేయలేదా, అసలు మన గోల్ ఉందా లేదా పక్కన పెట్టేస్తే, మనం ఎవ్రీ డే మనం హ్యాపీగా ఉండగలిగితే నా ప్రకారం అంతకంటే సక్సెస్ ఏముంది. ఎవ్రీడే ఎవ్రీ టైమ్ యూ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఎవ్రీ మినిట్ ఇఫ్ యూఆర్ హ్యాపీ వాట్ మోర్ యూ కాల్ అంటే అంతకంటే నువ్వు సక్సెస్ అని దేన్ని పిలుస్తావు. యా అంటే 100% నీకు నేను ఇందాక చెప్పినట్టుగా ఒకరికి మీలో అమ్మాయిలు ఉంటే అరే నాకు డాక్టర్ అవుదాం అనిపించింది, లేదంటే ఫ్యాషన్ డిజైనర్ అవుదాం అనిపించింది, లేదంటే ఒక మోడల్ అవుదాం అనిపించింది, లేదంటే ఒక యాక్టర్ అవుదాం అనిపించింది, సింగర్ అవుదాం అనిపించింది, లేదంటే అబ్బాయిలు ఉంటే నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవుదాం అనుకున్నాను, టీచర్ అవుదాం అనుకున్నాను ఎవడో అనుకోడు బట్ అయ్యా. లేకపోతే అంటే టీచర్ అవుదామని ఎందుకు ఎవరు అనుకోరని ఎందుకన్నానంటే, మనకి బేసికలీ మన జనరేషన్కి టీచర్ల మీద అంత రెస్పెక్ట్ లేదు పోయా. మళ్ళీ దీన్ని టీచర్ అవుదామని ఎవడో అనుకోడంటే దాన్ని నెగిటివ్గా తీసుకోకండి. అంటే ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే రకరకాల డ్రీమ్స్ ఉన్నాయి మనకి అందరికీ, కానీ మనం ఒక పాయింట్ ఏం లేకపోతున్నాం అని నాకు ఈ టైం కరోనా టైం ఏమీ నేర్పించిందంటే జస్ట్ వన్ థింగ్. సి కండిషనల్గా ఉండకూడదు మనం. అంటే నా డ్రీమ్ అచీవ్ చేస్తేనే నేను హ్యాపీగా ఉంటాను, అప్పటి వరకు నేను అరే 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 నువ్వు రేపు బతుకుంటావో లేదో తెలియదు రే, నీకే కరోనా వైరస్ వచ్చింది అనుకో, ఓకే ఇప్పుడు జీడిపప్పులు బాదం పప్పులు అన్నీ తినేస్తున్నాం, ఇమ్యూనిటీ వచ్చేస్తుంది, విటమిన్ సి అంటున్నాడు, జింకోవిట్ అంటున్నాడు, బాబో ప్రతి ఒక్కడు మెడికల్ టర్మ్స్ మాట్లాడేస్తున్నారు రా. అంటే ఇలాంటి ఒక సిట్యువేషన్, అంటే ఏమవుతుందో తెలియని సిట్యువేషన్లో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి, కండిషనల్గా ఉండకూడదు. రేపు అంటే ఒక రోజు ఉంటుందో లేదో మనకు తెలియదు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఉన్న రోజు హ్యాపీగా ఉన్నాం. సి డ్రీమ్స్ అందరికీ ఉంటాయి, కానీ ఆ డ్రీమ్స్ అనేవి లిటరలీ ఇట్స్ ఆర్ ఇమాజినేషన్, అంటే మనకు కల్పితం. బట్ అక్కడ హ్యాపీగా ఉన్నాం కంటే రియాలిటీ అనేది నిజంగా మనం బతుకుతున్నాం కాబట్టి లైఫ్లో ఇక్కడ హ్యాపీగా ఉండడం చాలా ఇంపార్టెంట్. సో ఎక్కడో ఉన్న దాని గురించి మనం ఏం చేస్తూ ఫస్ట్ ఇక్కడ హ్యాపీగా లేకుండా ఎవ్రీ మూమెంట్ ఆఫ్ లైఫ్ స్ట్రగుల్ అవుతూ బతుకుతున్నాం అనుకోండి, ఇంకా 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 దూరం అయిపోతుంది డ్రీమ్ అనేది. అది నేను నేర్చుకున్నాను. అంటే ఈ క్రిటికల్ సిట్యువేషన్లో మాత్రం ఒకటి అబ్జర్వేషన్, అంటే టఫ్ టైమ్స్ రిక్వైర్ అస్ టు బి టఫ్. ఇలాంటి సిట్యువేషన్స్లో అంటే ఒక నలుగురిని కలవలేకపోతున్నాం, మన బెస్ట్ ఫ్రెండ్స్తో సరదాగా బైకుల మీద తిరగలేకపోతున్నాం, అవుటింగ్లు లేవు, సినిమా లేవు, పాప్కార్న్ లేవు, ఏం లైఫ్ అయిపోయింది రా మంది, అందరం నాలుగు గోళ్ల మధ్య ఉండిపోతున్నాం. ఇలాంటి టైంలో నేర్చుకోవాల్సింది ఏంటి అంటే చిన్న చిన్న విషయాలతో హ్యాపీనెస్ని ఎత్తుకోలేమా, అంటే ఎలాంటి విషయాల్లో హ్యాపీగా ఉండొచ్చు అని మీరు నన్ను అడిగితే. సో ఈ ఎపిసోడ్ నేను ఎలా ఎండ్ చేస్తున్నానంటే మీరు చెప్పండి, డైలీ మన లైఫ్లో ఎలాంటి చిన్న చిన్న విషయాలతో మనం హ్యాపీగా ఉండడానికి ట్రై చేయొచ్చు, నాకు మెసేజ్లు చేయండి, సరదాగా మాట్లాడుకుందాం, కుమేద్దాం, నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.